Anu Kumar, periodontist and implantologist from Partha Dental, Kanuru branch, Vijayawada. ఈ రోజు మనం పెరికరోనైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పెరికరోనైటిస్ ఫస్ట్ దీని గురించి తెలుసుకునే ముందు మనం ముఖ్యంగా థర్డ్ మోలార్ గురించి తెలుసుకోవాలి. థర్డ్ మోలార్ ఆల్సో కాల్డ్ యాజ్ విజ్డమ్ టీత్, జ్ఞానదంతం. వీటితో మన వీటిల్ని మనం థర్డ్ మోలార్స్ అంటాం. చివరి దంతాలని థర్డ్ మోలార్స్ అంటాం. అందరికీ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ జ్ఞానదంతాన్ని ఉంచుకోవచ్చా? ప్రాబ్లం వస్తే అడుగుతారు, పీకిస్తే ఏమన్నా సమస్య అవుతుందా, కంటికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, ప్రాబ్లం వస్తుందా అని అందరూ భయపడుతూ ఉంటారు. మెయిన్గా అసలు ఈ జ్ఞానదంతానికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మనం బ్రష్ చేసుకునేది చివరి పను దాకా వెళ్ళకపోవచ్చు. సో మనం తిన్న ఫుడ్ ఏంటంటే అక్కడ స్టక్ అయిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఇది జ్ఞానదంతం కదా, దీనిపైన మన గమ్స్ అనేది ఏదైతే ఉందో అది వచ్చి ఒక పార్ట్ ఆఫ్ ద దంతం మీద పడిపోతుందో, పార్ట్ ఆఫ్ ద టూత్ని కవర్ చేసేస్తుంది. చిగురు గమ్ అనేది ఒక టూత్ మీద పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, మనం తిన్న ఫుడ్ ఏదైనా ఆ చిగురికి పంటికి మధ్య చేరుకొని ఇరుక్కుపోతుంది. అలా ఇరుక్కుపోయినప్పుడు మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల అలా ఫుడ్ అంతా స్టక్ అయిపోయి తర్వాత ప్రాబ్లం అనేది అరేజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ ఏంటంటే చిన్నగా పెయిన్ ఉంటుంది. ఈ గమ్స్ అంతా ఇన్ఫ్లేమ్డ్ అంటే రెడ్ కలర్గా మారి ఎర్రగా మారి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, మనం కొరికేటప్పుడు ఈ చిగురు అనేది పంటికి దంతానికి, ఈ చిగురు అనేది పై పంటికి కింద పంటికి మధ్యలో పడి నొప్పి వస్తూ ఉంటుంది. నవ్విన ప్రతిసారి ఈ పై చిగురు అనేది మధ్యలో పడి పై పన్నుకి కింద పన్నుకి మధ్యలో పడి నొప్పి వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా మళ్ళీ మనకేంటంటే చిగురు అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అలా కొరకడం వల్ల ఏంటంటే మళ్ళీ టిష్యూ అంతా ఇన్ఫ్లేమ్డ్ అయ్యి రెడ్ కలర్ మారి బ్లడ్ వస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఏంటంటే ఈ చెవు నుంచి ముందు భాగం వరకు మొత్తం రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అంటారు. అంటే ఈ చెవు భాగం నుంచి కింద దవడ మొత్తం రేడియేట్ అవుతూ ఉంటుంది ఆ పెయిన్. ఇప్పుడు ఎప్పుడు నైట్ టైం రావచ్చు, తినేటప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు ఆ పెయిన్ అనేది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు పన్నుకి ప్రాబ్లం వస్తే ఒక టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఉపరికలెక్టమీ అంటారు, అంటే ఈ పైన ఉన్న గమ్ని తీసేసి కట్ చేసేస్తాం. ఆ కట్ చేస్తే మనకి ఆ టిష్యూ అనేది పై పంటికి కింద పంటికి పడి నలగటం తగ్గుతుంది. దాని ద్వారా నొప్పిని అరికట్టచ్చు. ఇంకొకటి, అలా కాని సమక్షంలో ఇంకా పన్నును తీసేయాలి. ఆ పన్నును తీసేయటం వల్ల ఏంటంటే ఈ టిష్యూ కూడా తర్వాత హీల్ అయిపోతుంది, తర్వాత మధ్యలో పై పంటికి కింద పంటికి పడదు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అందరి డౌట్ ఏంటంటే పన్ను ఉంచుకుంటే ఏమవుతుంది? ఉంచుకుంటే మనం మెయింటైన్ చేసుకుంటే బాగానే ఉంటుంది. బట్ వన్స్ ఆ ప్రాబ్లం వచ్చింది అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎక్స్ట్రాక్షన్, అంటే పన్ను పీకిచ్చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మన హైజీన్ మెయింటెనెన్స్ అనేది చివరి దంతం దాకా వెళ్ళదు, అదొక మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఇంకొకటి, కొన్ని సమస్యల్లో ఆ ఓపెన్ క్లెక్టమీ అంటే ఆ చిగురిని కట్ చేసినా కానీ మళ్ళీ రికర్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ గ్రోత్ అయ్యి ఆ పంట మీద పడి తిన్న ఫుడ్ అంతా చిగురు మధ్య కింద పడిపోయే ఛాన్స్ ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, కొన్ని కేసెస్లో ఈ ఓపెన్ క్లెక్టమీ అంటే ఆ చిగురిని కట్ చేస్తే పర్మనెంట్ రెమెడీ ఉంటుంది, కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే మళ్ళీ రికర్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో ఏంటంటే పన్ను తీయించుకోవడమే బెటర్. బట్ పన్ను తీయించుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే, పన్ను తీయించుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే మేము చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ అవేర్నెస్ వీడియో వల్ల మనకి పెరికరోనైటిస్ అంటే విజ్డమ్ టూత్ని పీకించుకుంటే ఏంటి, పీకించుకోకపోతే ఏంటి అనే అవేర్నెస్ మనకు వచ్చింది కాబట్టి, మీరందరూ నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా మన చూపించుకొని దాన్ని అరికట్టచ్చు. థ్యాంక్ యూ పార్థ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.